డబ్బులు చూడని వాళ్ళం అనుకుంటున్నారా, మాకు డబ్బులు లేవనుకుంటున్నారా? కాకపోతే మా అన్నగారు మా షేర్ ఇల్లేదు కాబట్టి నేను రుజువు టైట్ గా ఉన్నాయని తంటాలు పడుతున్నాను. అదేను నేను జగన్ గారికి కూడా చెప్పడం జరిగింది. మీరైనా చెప్పి మా అన్నకి మా నా షేర్ నాకు వచ్చేటట్టు చూడమని కూడా చెప్పడం కూడా జరిగింది. సరే ఎవరు ఏ హెల్ప్ చేయలేదు, అయినా ఇప్పుడు నేనేదో చేసినానని చెప్పి నేను ఓటు వేసిన అతను గెలిచాడు. వెంకటరమణ కేశవన్ భగవంతుడు సాక్షిగా ఆయన గెలిచాడు. అంతే, మీరు వేరే విధంగా వాళ్ళు ఆలోచన పడి నన్ను సస్పెండ్ చేస్తే మీకేం కిరీటాలు రావు, నాకు ఏం కిరీటాలు బావు. నా నెత్తి మీద బరువు దించినా స్వామి మీరు, నాకెందుకు ఈ కష్టము, ఈ తిరుగుడు, 8 మండలాలు సార్ ఏమి తిరిగినాను సార్? ఎవరైనా అధికార పార్టీలో కొనసాగాలి, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండాలి, మిగిలినటువంటి టైంలో ఏమైనా పనులు చేసుకోవాలి, అభివృద్ధి చేయాలనుకుంటారు కదా సార్? మీరు మాత్రం భారం దించారని అనుకుంటున్నారు ఎందుకు సార్? నన్ను భారం దించడానికి నేను తిరగలేను సార్, 8 మండలాలు సార్, ఏడ తిరుగుతాం సార్, గడప గడప తిరగాల వాళ్ళు చెప్పిన సార్. నేను మింగి నా కాన్స్టిట్యున్సీలో పెట్టినటువంటి ప్లీనరీలో జిల్లా రాష్ట్రంలోనే ఊరు పెట్టాల అంత పెద్ద ప్లేనరీ పెట్టాను. 15,000 మందికి దాదాపు 30,000 రూపాయలు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్లేనరీ నేను చేస్తే ఆయన విపిఆర్ కూడా బ్రహ్మాండంగా ప్లేనరీ జరిగిందని కూడా కితాబిచ్చారు. అలాంటి వాడిని నేను ప్రతి ఆయన జన్మదినానికి కూడా 15 లక్షలు ఖర్చు పెట్టి ఆయన జన్మదినం చేసిన ఇన్ని ఆయనకి ఆయన చేసిన ఆయనకి చేసిన పార్టీకి చేసిన ఖర్చు అంతా మాకేమన్నా రూపాయి ఇచ్చారా? నేను ఏమన్నా అడిగామా? అట్టోళ్ళమా అడిగేవాళ్ళమా? మేము పార్టీల్లో ఉన్నాం, ఎమ్మెల్యేలైన మా పద్ధతిలో మేము మాకున్న డబ్బుల్లో మేము ఖర్చు పెడుతూనే వస్తున్నా, కానీ మిమ్మల్ని అడిగింది లేదు, ఊళ్ళు అడిగింది లేదు, ఏది లేదు. మీరే మా మీద ఇప్పుడు నిందలేసి సస్పెండ్ చేయటం మరి ఇది భావ్యం కాదు, ఇది పెద్దలకి మంచిది కూడా కాదు. మేము ఇది అంత బ్రిటిష్ పరిపాలన ఉండాల్సి ఉన్నంత బాధ మాకేమి లేదు. ఎంత బాధగా ఉందంటే ఇప్పుడు చాలా బాధగా ఉంది. మీరు చేసే పనులు ఈ మంచి పనులు కాదు. జాగ్రత్తగా పరిపాలన చేసేటప్పుడు రాజు చాలా ప్రజలు మంచిగా ఉండాలి, కానీ బ్రిటిష్ రాజులుగా పరిపాలన చేస్తే చెల్లుబాటు కాదు సార్, మంచిగా ఉండమని మేము కోరుకుంటున్నాం. చంద్రశేఖర్ రెడ్డి గారు లైన్ లోనే ఉండండి, ఒక బ్రేక్.